నేను శైలజ సినిమాతో యూత్ గుండెల్ని కొల్లగొట్టిన బ్యూటీ కీర్తి సురేష్ అలాంటి ఇలాంటి పాత్రలు కాకుండా తనకు నచ్చే పాత్రలు మాత్రమే చేస్తాను అనే ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్ హీరో తెగ సతాయిస్తున్నాడట. ఎవరా హీరో, ఏమా కథ, తెలుసుకోవాలనుందా? అయితే స్టోరీ డీటెయిల్గా చెప్పేస్తాను, వినేసేయండి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన బ్యూటీ ఎవరు అంటే తడుముకోకుండా చెప్పొచ్చు కీర్తి సురేష్ అని. నేను శైలజ సినిమా తర్వాత ఈ బ్యూటీ ప్రొఫైల్ని సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు తెప్పించుకొని మరీ చూశారు. అంతేకాకుండా ఆ హీరోయిన్ కంటూ ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడటంతో ఈ బ్యూటీ సైతం అంది వస్తున్న టాప్ హీరోల ఆఫీస్ని కాదనకుండా వాటిలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటూ కామ్గా తన పని తాను చేసుకొని పోతుంది. అయితే ఈ బ్యూటీపై కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరో ఒత్తిడి తీసుకొస్తున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే విజయ్ హీరోగా 60వ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఇందులో ఓ హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ కూడా వేగంగా జరిగిపోతోంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయిపోయినప్పటికీ సెట్ లోనే సమయాన్ని గడపాలంటూ డైరెక్టర్ చెప్పుకొస్తున్నాడట. అంత కీర్తి సురేష్ ఒప్పుకోనంటే ఇది హీరో గారి నిర్ణయం అంటూ డైరెక్టర్ అసలు విషయం చెప్పాడట. దీంతో షూటింగ్ లో కీర్తి సురేష్ కొంత ఇబ్బంది పడుతుందని అంటున్నారు. తన పార్ట్ కంప్లీట్ అయిపోయినప్పటికీ తాను సెట్స్ లోనే ఎందుకుండాలో తనకి అర్థం కావటం లేదని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ బ్యూటీ భారీ రెమ్యునరేషన్ ఇచ్చింది ఊరికే కాదు కదా, సెట్స్ లోనే ఉంటే ఏమైపోతుంది అని అంటున్నారు. మరి ఈ కథ ఏ కంచికి పోతుందో తెలియాలంటే కొన్నాళ్ళకి సరిపోతుంది.